సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లిలో కోతులు బీభత్స సృష్టిస్తున్నాయి. పులగంపల్లి గ్రామంలో గుంపులుగా తిరుగుతున్న కోతులు ఓ పిల్లాడిపై దాడి చేశాయి. వీధిలో వెళ్తున్న బాలుణ్ణి తరిచేశాయి. ముఖంపై పళ్ళు గోళ్లు దిగేలా రక్కేశాయి. ప్రస్తుతం బాబు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులంతా తమకి కోతుల బాధ నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం బాబు బాగానే ఉన్నాడు. పొద్దున్నే టైం అయింది మా స్కూల్కి వాళ్ళని పంపించినాను. నిద్రలేపి పంపిస్తే నేను ఇంకా రొంచేపు పనుకోవాలనింది. పనుకోబెడితే రొంచేపు ఆ రొంచేపు పనుకున్నా సరిపోయిండేది. స్కూల్కి టైం అయింది పొమ్మని పంపించినాను. బయట పోయింది అమ్మ ఆడదంక పోయేదంక ఉన్నాను నేను దగ్గరే. వాటికి పోయి ఇసిపెట్టి అంతవరకు పోయేంతవరకు ఉండి నేను ఉంటానమ్మా పోతామంటే పోతాను పో అనింది. అట్లా పోయింది నేను లోపలికి పోయి ఉన్నాను. అంతే వెంటనే ఖర్చేసింది కోతి ఖర్చేసింది సుజన అని అన్నారు అందరూ. పరిగెత్తిపోయేకే చాలా కాట్లు ఇవంతా రక్తం అంతా నిండిపోయి ఖర్చేసింది వచ్చేదారు.